अल्लूरी सीतारामराव जिला पाड़ेर मंडल में गिरिजन विद्यार्थुल कोसम नेनु सैतम चारिटबल ट्रस्ट फाउंडर केशव प्रसाद आध्वर्यं में एर्पाटु चेसिन एमसेट उचित शिक्षण शिबिरं गुरुवारं मुगिसिंदी। ई संदर्भंगा जिला कलेक्टर सुमित कुमार आईटीडीएपी ओ रणंगि गोपालकृष्ण मात्लाडुतू विजयं साधिंचे वरकु साधनकु विरामं इव्वकुंडा विद्यार्थुलु उंडालनि सूचिंचारु। 600 मंदि विद्यार्थुलकु उचितंगा शिक्षण भोजनं एर्पाटु चेयडं मंचि परिणामं अनि तेलिपारु। एजेंसी प्राप्त में मैं ट्रैबल पिछले एम सैट कोसम मिगता नीट वीट कोसम कोचिंग दीवे चाल आनंददायक ना दादापू 50 डेज कृतम मैं शिवप्रसाद गार फोन इला ईडिया सर इनफैक्ट लास्ट इयर फोन चैसे बट आये एपड़ू एदो आलोचन तो वस्तार ना दोक चेयर एदो ट्रैबल पिल ट्रैबल एरिया की నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదో ఒక యాక్టివిటీ ఎప్పుడు ఏదో చేస్తూ ఒక కొత్త దీంతో వస్తుంటారు. సో ఇట్లా ఉంది సార్ నా ఐడియాస్ అంటే ఇమీడియట్గా చేయించండి. నేనైతే మీకు అకామిడేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. సో ఇట్లాగే ఇంతకుముందు ఆయన అన్నట్టు ఎంతమంది వస్తారో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వస్తారా అంటే వస్తాను సార్ అని చెప్తాను. మరి వాళ్ళకి అకామిడేషన్ ఎక్కడ పెడతారు మీకు అకామిడేషన్ అంటే సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చక్కగా పిల్లలకి గౌరవం దేని నుంచి వస్తారు కాబట్టి అది ఎక్కడగా చూసుకుంటామని మరి అకామిడేషన్ కూడా బట్ నేనైతే రియల్లీ కోచినట్టే ఏదో మామూలు కోచింగ్ అనుకున్నాం కానీ ఇంత ప్లానెడ్గా ఇంత ప్రణాళికాబద్ధంగా ఫుడ్ కూడా ఇంత చక్కగా పెట్టి ఒక మంచి మనందరి ఎక్స్పీరియన్స్ని మాటలు వింటుంటే ఎంత చక్కగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. సో రియల్లీ చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కాలేజ్ లైఫ్ అంటే ప్రతి వ్యక్తికి కాలేజ్ లైఫ్ అనేది ఒక మధుర అనుభూతి మిగిలిపోయింది. దురదృష్టవశాత్తు మనకి కరోనా వల్ల మీరు సమయాన్ని కాలేజ్ లైఫ్ కోల్పోయారు. సో దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కాలేజ్ లైఫ్ ఇక్కడ ఇంటర్మీడియట్ లైఫ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీరు అనుభవించిన తర్వాత కొత్త విషయాలు చాలా విషయాలు నేర్చుకోవడం ఇదంతా చాలా ఆనందదాయకం. సో మరి మీరందరూ మరి నేను సైతం చారిటబుల్ ట్రస్ట్కి అట్లాగే పర్టికులర్గా శివప్రసాద్ గారికి మీరందరూ కృతజ్ఞులై ఉండాలి. మరి నెక్స్ట్ ఒక 2-3 డేస్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని అంటున్నారు ఎంసెట్ ఎగ్జామ్స్. సో ఇంతవరకు మీరు ఏదైతే చదువుకున్నారో మనం ఎవరు కూడా ఎవరికీ తక్కువ కాదు. మనలో అమోఘమైనటువంటి మన నాలెడ్జ్ ఉంది, మనం నేర్చుకున్నాము, అన్నీ తెలుసుకున్నాము. ధైర్యంగా మీరు రాసి అంటే మీరు కృతజ్ఞతలై ఉండాలని ఇంతకు ఇప్పుడే చెప్పాను. ఏ రూపంలో అంటే కొన్ని ర్యాంకులు ఇవ్వగలిగారు, కొన్ని ర్యాంకులు మీరు తెస్తే అదే పెద్ద కృతజ్ఞత. చప్పట్లో లేకపోతే ఆయనకి థ్యాంక్స్ చెప్పడం అది కాదు. ఆ ట్రస్ట్కి థ్యాంక్స్. ఫస్ట్ విషయం ఇక్కడ ఎంపీ మేడం గారు మన ట్రైబల్ పిల్లలందరికీ ఏదో చేయాలని చెప్పేసి అంటే కరోనా టైంలో మీకు అందరూ తెలిసిన విషయం. కరోనా టైంలో కానీ ఇప్పుడు వరకు కూడా మేము అందరం పాల్గొంటే మేడం సీరియస్ అయింది. ఆవిడ కూడా సాధారణ సిఆర్టీ టీచర్ నుంచి డైరెక్ట్ ఎంపీ అయ్యారు. మధ్యలో ఏ పొలిటికల్ మెంబర్షిప్ లేకుండా అలా ఏ పొలిటికల్ యాక్టివిటీస్ లేకుండా ఒక టైప్ టీచర్ని డైరెక్ట్గా ఎంపీ అవ్వడం జరిగింది. మేడం కూడా మా గిరిజన పిల్లలకి ఏదో చేయాలి. వారి యొక్క ఎడ్యుకేషన్ అయితే 2 ఇయర్స్లో కరోనా వల్ల పోయింది. మీ ఫస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ పోయింది సార్. అప్పుడు మీరు ఒక రోజు కూడా క్లాస్కి వెళ్ళారు కలిసి పోయింది. అలా కాకుండా ఇక్కడ మంచి ర్యాంకు రావాలి, మిగతా వాళ్ళతో కూడా పోటీ పడాలి, మంచి నాణ్యమైన విద్య ఇవ్వాలని చెప్పి ఎంపీ మేడం అంటాం. అంటే మనం మా నేను చాటర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా సహాయ సహకారంతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ మా టీచర్ బాల టీచర్ గారు అలానే తప్ప కూడా సహాయ సహకారానికి స్టార్ట్ చేయాలనుకున్నాం. అలానే స్టార్ట్ చేయాలన్న మనసు వచ్చినప్పుడు ఫస్ట్ మా పీఓ సార్ని అడిగాను, సార్ ఎట్లా మాకు ఇలా పాడేలో పెడదాం అనుకున్నాం, ఎట్లా ఏదైనా హెల్ప్ చేయగలంటే వెంటనే సానుకూలంగా స్పందించి సారు ఎక్కడ కావాలి అక్కడ మీకు రూమ్స్ కాదు రూమ్స్ ఇప్పిస్తాను, క్లాస్ ఉంటుంది క్లాస్ రూమ్ ఇప్పిస్తాను, ఇలా ఏది కాదో ఇప్పిస్తాను, నాకు చేతనే చేస్తాను చెప్తాను. సార్ వెంటనే చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్లోనే సార్ ఈవినింగ్ మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ కాల్ చేసి తిరిగి కాల్ చేసి మీరు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఎక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పారంటే ఎంతమంది వస్తారు అడిగారు. మనం చెప్పిన వెంటనే ఎంత త్వరగా స్పందించి ఇంత త్వరగా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని పీఓసార్ నిర్ణయం తీసుకోవడం వెంటనే మేము దాన్ని ఆచరణలో పడటం జరిగింది. ఈరోజు మా ముందు మీరు ఇంతమంది ఉన్నారు, సుమారు 600 మంది మనం తిరిగి కోచింగ్ తీసుకున్నాం. ఎక్కడ ఖర్చుపట్నం కలిపి 600 మంది కోచింగ్ తీసుకున్నాం అంటే
రేపొద్దున మన ట్రైబల్ పిల్లలు కూడా నాకు తెలిసిన ఇంట్లో చాలామంది మంచి ర్యాంకు తెచ్చుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. అలానే ఇక ముందు మీ ప్రయాణం కూడా ఇంకా ముందుకు మంచిగా సాగాలని చెప్పి మనసుకు కోరుకుంటూ పిఓ సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ తెచ్చి చాలా చక్కగా అక్కడ ఒక 20 మంది అమ్మాయిలు మిగతా అబ్బాయిలు ఉన్నారు. స్టడీ హాల్స్ కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా పెట్టి చాలామంది మధ్యన ప్రతి వీకెండ్ కూడా నాలాంటి ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అట్లాంటివి కూడా మీరు అందిపుచ్చుకోవాలి. అట్లాగే మిగతా నీట్ ఐఐటి క్లాస్ కోచింగ్ కూడా మారిపోవాల్సి వేసుకున్నాం. బట్ ఏ సపోర్టు లేకుండా మరి నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ మరి శివప్రసాద్ గారు ఇట్లాంటి కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయం. సో మరి మీరందరూ కూడా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మంచి చక్కగా ఎగ్జామ్స్ రాస్తారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కూడా కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరోసారి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ this is easy to count just I have the 12 o'clock